వెల్కమ్ టు సుమన్ టీవీ కోన్ బనగా తెలంగాణ బాద్షాలో లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణలో తొలి ఫలితం బయటపడింది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి మొదటి ఫలితం బయటకు వచ్చింది అశ్వరావుపేటలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది ఇప్పటి వరకు ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుని ఓడించారు మచ్చా నాగేశ్వరరావు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టీడీపీ కూటమి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు టీడీపీ నుంచి విజయం సాధించారు మచ్చా నాగేశ్వరరావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరారు ఈసారి ఎన్నికల్లో ఓటమిని చూశారు మచ్చా నాగేశ్వరరావు కాంగ్రెస్ నిజంగా లీగ్లో కొనసాగుతోంది కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది కారు జోరు స్పష్టంగా తగ్గిపోయింది అశ్వరావుపేటలో నిజానికి భద్రాచలంలో అత్యంత తక్కువ ఓట్లున్న నియోజకవర్గం భద్రాచలం నుంచి తొలి వస్తుంది అనుకున్నారు కానీ అశ్వరావు కౌంటింగ్ పూర్తయింది ఇరవై ఎనిమిది ఓ వేల ఓట్ల మెజారిటీతో ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఇప్పటివరకు అందుతున్న లీడ్స్ ప్రకారం కాంగ్రెస్ ఇప్పటివరకు ఉన్న లీడ్స్ ప్రకారం అరవై ఐదు చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉంటే నలభై ఒక్క చోట్ల బీఆర్ఎస్ ఎనిమిది చోట్ల బీజేపీ లీడ్లో కనిపిస్తుంది ఈసారి ఎంఐఎం ఊపు కూడా చాలా స్పష్టంగా తగ్గిపోయినట్టు తెలుస్తుంది కేవలం ఐదు చోట్ల మాత్రమే ఎంఐఎం కనిపిస్తుంది ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రాబల్యం బీజేపీ బీఆర్ఎస్ ప్రాబల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది బీ బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ఎక్కువ చోట్ల ఆధిక్యంలో ఉంది హైదరాబాద్ ఏతరఫ్ నగరాల్లో రూరల్ ఏరియాలో రూరల్ తెలంగాణలో బీ కాంగ్రెస్ బయ బలంగా దూసుకొస్తోంది రూరల్ నుంచి భారీ సీట్లను సొంతం చేసుకుంటోంది కాంగ్రెస్ చూద్దాం కోనపైనగా తెలంగాణలో ఎప్పటికప్పటికీ తెలంగాణ ఎలక్షన్ లైవ్అప్ చేసి చూస్తూనే ఉండండి